రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీని సన్నద్దం చేసే ప్రక్రియలో భాగంగా నల్గొండ భువనగిరి లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని శక్తి కేంద్రాల కార్యకర్తల సదస్సు జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కి లక్ష్మణ్, జాతీయ కార్యదర్శులు మురళీధర్రావు, సురేష్ పూజారి తదితరులు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలు మార్గదర్శనం చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి లక్ష్మణ్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తాయని చెప్పారు. కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శులు మురళీధర్రావు, సురేష్ పూజారి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు ప్రసంగించారు. శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో ఈ పాటికి ఈ రోజుతో నల్గొండ భూములు ఖమ్మంతో పాటు దాదాపు 12 పార్లమెంట్ స్థానాల యొక్క సమ్మెలు పూర్తవుతున్నది. ఈ నెల మార్చి 6వ తేదీ నాడు అమిత్ షా గారు నిజామాబాద్ సంబంధించిన 5 పార్లమెంట్ మరి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో సమ్మెలను పూర్తి చేసుకుని ఆ రకంగా విజ్ఞాన ఆధారిత విద్యా విధానాన్ని అమలు చేయడం